ఇప్పటి వరకు రాకెట్ లాంచర్లు, తుపాకీలు తయారు చేసిన టెక్ మధు నుంచి కొత్తగా మరొక పరికరం వస్తుంది. అదే మాజీలు అన్నలతో కలిపి కొత్త కార్యక్రమం చేపట్టి వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ఒక భరోసా ఇస్తున్నారు టెక్ మధు. ఇక నల్లమలలో పోలీసులకు ముప్పు తెప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగించిన కృష్ణన్ ఉన్నారు. ఆయన అడిగి ఆయన ఈ ప్రోగ్రాంలు ఏ విధంగా ముందుకు వెళ్తారనే విషయం నేను అడుగుతాం. నమస్తే, చెప్పండి. ఈ కార్యక్రమం మీ దగ్గర ప్రారంభమయ్యడానికి ప్రధాన కారణం ఏంటి? ఇక్కడున్న వనరులు ఏ విధంగా వినియోగించుకుంటున్నారు? దాదాపు జిల్లాలో ఉన్న మాజీల్లో దాదాపు పిల్లలు దాదాపు నేను చాలామందిని తీసుకుపోయినా తీసుకుపోయి ఈరోజు వాళ్ళందరినీ ఇక్కడ కలపాలనే నాకు ఆలోచనకు ఎందుకు వచ్చిందంటే వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళ అన్నదమ్ముళ్ళు దాదాపు అందరినీ పిలిచిన ఎందుకంటే నేను ఉద్యమాల్లో తీసుకుపోయినా నేను కానీ ఉద్యమాలు ఎన్నో ఆటపోట్లు తగినాయి. ఉద్యమాలు దాదాపు ఆ ఉద్యమాలు నేను ఎన్నో నేను దాదాపు బతికి బయటపడినా కానీ నేను తీసుకుపోయిన వాళ్ళు దాదాపు 30-40 మంది చనిపోయారు. బాధ ఎప్పుడు మీకు అనిపిస్తుంది? నాకైతే అసలు వాళ్ళ ఇళ్ళ కాడికి పోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికీ నాకు ఫోన్ చేస్తారు దాదాపు అన్నా జనార్దన్ అన్న నీవిగ్గా బతికుంటావు కానీ మా కొడుకులు వేరే అన్నప్పుడు నాకు అసలు ఎంత లేని బాధ నాకు కలుగుతుంది. కలుగుతుంది కానీ ఏం చేయగలుగుతాను, నేను ఏం చేయలేను. ఇప్పుడు అది ఉద్యమం, అది ఒక వ్యవస్థ, అది పెద్ద వ్యవస్థ. దాని కొరకు మార్పు కొరకని మేము పోయినాం. ఆ మార్పులో నేను ఎప్పుడో చనిపోతుంది. నాకు వద్దలో దాదాపు ఎన్ని జరిగినావో సంఘటన నాకు నాకు 14 ఏళ్ళ సంది జీతం ఉండి ఉద్యమాలకు వెళ్ళిపోయినా కానీ అప్పటి నుంచి నాకు పోయినా ఉద్యమాలు అటెండ్ నిలదొక్కగలిగినా ఉండగలిగినా నా చేత ఆగలిగిన బయటకు రాగలిగినా కానీ నా తోటి సోదరులు, నా తోటి మిత్రులు, పిల్లలు, తమ్ముళ్ళని దాదాపు నేను అంతమందిని తీసుకుపోయి ఇప్పుడు వాళ్ళ తన్నళ్ళు వాళ్ళల్లో వచ్చింది. ఇప్పుడు కిరణ్ పెద్ద కిరణ్ చిన్న కిరణ్ అనితోళ్ళు చాలామంది చిన్న 14 ఏళ్ళ పిల్లలు తీసుకుపోయినా ఉద్యమాలు పెద్దగా చేసిన కానీ ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందర లేకపోతే వాళ్ళకు బాగా ఎక్కడ లేని బాధ నాకు మాట్లాడాలంటే ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఈయన కలుసుకుంటే నాకు అసలు ఎంతో సంతోషంగా ఉందంటే ఏదో నేను ఏం చేయలేకపోయినా సరే కానీ వాళ్ళని ఈరోజు కలుసుకొని మాట్లాడగలుగుతున్నా కదా అనేది సంతోషం ఒకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే బయటికి వచ్చిన తర్వాత అన్న చెప్పినట్టు మామూలుగా నరకం అయితే ఉండొచ్చు అన్న చెప్తున్న చూడండి. కొంతమంది మావోయిస్టులు అంటే బయటకు వచ్చిన లంగలు దొంగలు అని చెప్తుంటారు కానీ నిజంగా నేను కూడా ఎదుర్కొన్నా. నాకు ఇంతో రాజకీయ అవగాహన ఉండి అందిట్లో ఉండి కూడా ఒక్కరొక్కరితోటి ఇట్లా పోతే ఒక చిల్లి గవ్వ కూడా మళ్ళీ ఇయ్యలే. అసలు అది మా వాళ్ళు కొంతమంది తిండికి లేక చూస్తేనేమో పెద్దోళ్ళు పోతే ఎవరు దగ్గర రానేరు అనుకోకుండా ఇక లంగలు దొంగలు బాగా ఎవరితోటి అది ఇది మాట్లాడినా అలా పెద్దగా రాదు. మేము అనుకోకుండా ఇప్పటికీ నాకు రోజు ఊళ్ళు ఉంటే ఈ ఊరు నుంచి కానీ కలకుర్తి నుంచి కానీ వద్దల పంచాయతీలు వస్తుంటాయి. ఒక ఫోన్ చేసి అన్న ఇట్లా ఉండండి ఇట్లా ఉండాలంటే ఆడికి పరిష్కారం అయిపోతాయి. కానీ ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారో తెలుసా? ఎవరంటే మనం ఇట్లా మాట్లాడామనుకో అటు లగ్గ దొంగ బెదిరిస్తున్నాడు. అది ఇప్పటికే నిజాజీగా చెప్తున్నా మా వాళ్ళు ఒకరిద్దరు అట్లా ఉంటారని ఇంకా ఇద్దరు తాండ్రలోగా అయినా ఆడ తిండికి లేక బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడ పని చేసుకోలేక పని ఇయ్యక ఉరి పోసుకొని చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. ఇంకా ఇప్పుడు ఈ కార్యక్రమంలో మీరు ఏ విధంగా చేయగలుగుతున్నాం? మనం ఈ కార్యక్రమంలో అన్న మధువన్న ఫోన్ చేసిండు. నేనేమో ఈ కార్యక్రమం మన అందరినీ మన అందరినీ ఒకసారి కలిపి సంతోషంగా ఒకసారి నేను ఎందుకంటే ఈరోజు కూల చెట్టు పెట్టుకొని కష్టపడి దీని కొరకు ఏదో లోన్ తీసుకున్నాను అనుకున్నా కానీ అట్ట కూడా రాలే. నేను చెప్తున్నా కదా అట్ల కూడా కార్యక్రమం 15 లక్షలు 20 లక్షలు అప్పు చేసుకున్నా చేసుకున్నా సరే కానీ మన వాళ్ళు అందరూ ఒకసారి పిలిపించుకోవాలి, అందరితో ఒక సంతోషంగా ఉండాలని సంతోషం అన్న బదాలు చెప్పిండు. తమ్ముడు ఒకసారి ఏర్పాటు చేద్దాం, దానివల్ల కొంతమందికి ఉపయోగపడుతుంది అంటే అన్న కప్పలు తయారు చేద్దాం అన్న, దాని వద్దు నేను కూడా చేస్తాం. మన ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న కూడా నాకు కొత్త కొత్త క్లోజ్గా పరిచయం ఉంటాడు, అన్నతోటి కూడా పోదాము నాడి పోయేసరికి మన మా ఎందుకంటే సూర్యుడికి బయటపడి పైన మంచిగానే కనిపిస్తుంది కానీ మా వాళ్ళు పైకి బాగానే కనిపిస్తున్నారు కానీ వాళ్ళకి అంత కష్టాలు ఎవరికి లేకుంటాయి. నిజంగా ఎక్కడ పోయినా ఏది రాదు కాబట్టి వాళ్ళకు ఎవరు ఉపయోగపడుతుందేమో దాంతో. ఈ షెడ్ని మీరు బక్కన్న వాళ్ళతో ఎందుకు ఒప్పించారు? నేను బక్కన్న అంటే నాకు దాదాపు నేను చిన్నపిల్లగా అంటే బక్కన్న నాకు ఆడికి చాలా పెద్దోడు. ఉద్యమాలకు పోయినాం,
ఉద్యమాలకు పోయినప్పటి మేము కలిసి ఉంటున్నాం, కలిసి జీవించినాం. బక్కనంటే నాకు ఎంతో ఇష్టం. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా మన పేదోళ్ళంటే నాకు ఇప్పటికూరికి ఇష్టమే. ఆ బక్కని ఇప్పటికూరికి అడవిలో బతుకుతున్నాడు, అట్లా బతుకుతున్నాడు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఎంత కష్టమైన సరే ఆయనతోటి ఓపెన్ చేయించుకోవాలనే కోరిక నాకుంది. ఆయనతోటి ఈరోజు చేయించుకున్నాను నేను, నాకు అది కావాల్సింది, అదొక్కటే. వీళ్ళందరూ గతంలో అడవిలో వెళ్ళారు, పనిచేశారు. వాళ్ళు పనిచేసినప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసం తిరిగి బయటకు వచ్చారు. కానీ వాళ్ళ జీవితాలు మాత్రం ఇప్పటికీ చాలా దరిదాపుల్లో కూడా దరిద్రం కనిపిస్తుంది. మిగతా అన్నల్లాగా బయటకు వచ్చిన తర్వాత సెటిల్మెంట్ చేసుకుంటూ కోట్లకు సంపాదించుకోవడం అన్నది ఒక ఎత్తు అయితే, వీళ్ళు ఇంకా అడవిలోని కొంటున్నారు, ఇంకా పేద ప్రజల్లాగానే బతుకుతున్నారు. వీళ్ళలో మార్పు రావడానికి టెక్ మధు చేసిన ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వాలని, వీళ్ళు కూడా మంచి జీవితాలు తీసుకొని పేద ప్రజల కోసం ఏ విధంగా కష్టపడారో వాళ్ళ జీవితాల్లో కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు. మినిస్టర్ గారితో వీళ్ళందరూ ఉన్నారు, సార్తో పాటు తిరుగుతారు. మీరు పోతే కంపల్సరీ సారు కాదన్నారు, ఏదన్నా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మీకు తప్పకుండా ఇప్పిస్తాడు. నేను కూడా సార్తో కలిసినప్పుడు మీకు మీ గురించి చెప్తాను. అదేవిధంగా ఇల్లు ఇప్పుడు గవర్నమెంట్ ఇండ్లు వస్తున్నాయి, దాని గురించి కూడా మీరు అందరు పోతా వంద గజాలు ఉన్న వాళ్ళు ఇంకా ల్యాండ్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఇల్లు కట్టిస్తా ఉంటుంది కాబట్టి 5 లక్షలు ఎంత ఇస్తే మీకు కూడా మంచిగా ఇంకేమన్నా కలిపి కట్టించుకోవచ్చు కాబట్టి మీరందరూ కొంతమంది ఇంకా కొంతమంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు. కంపల్సరీ అందరము ఉన్నవాళ్ళం కాదు, అంతా కింది స్థాయి నుంచి వచ్చినాం కాబట్టి మన టెక్మద్ ఆధ్వర్యంలో లేకుంటే మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని రాజు కూడా తిరుగుతుంటాడు రాజకీయంలో. రాజకీయ నాయకుల్ని పరిచయం చేసుకొని మీరు అందరూ కలిసి మన లేనోళ్లకు ఇల్లులు కట్టించే విధంగా చూడాలని యతం కృష్ణయ్యకు రాజుకు మీ కమిటీకి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మిమ్మల్ని అందరూ చూడండి. ప్రభుత్వ సంక్షేమాలు ఏమన్నా లోన్లు కూడా ఉంటే మీరు చూడండి. ట్రాక్టర్లు మన మట్టి రాముడు భాస్కర్కు ట్రాక్టర్ ఇప్పించినాం, మళ్ళీ ఎత్తం మన ఈయన గుర్రం రాముడికి ఆయనకో ట్రాక్టర్, ఆ రాజు నక్కరాజన్న ఆయనకు ఆటో, అంటే చాలా మందికి ఇప్పించడం జరిగింది. దాన్ని ఏదైనా ఒకటి తీసుకుంటే దాన్ని మిస్యూజ్ చేయకుండా అట్లే ఉండాలని. అదేవిధంగా కొంతమందికి హోంగార్డ్ ఉద్యోగాలు కూడా ఇప్పించినాం. మా కొల్లాపూర్లో చాలామందికి అంటే లొంగిపోయిన వాళ్ళకు 5-6 మెంబర్స్ కూడా కొంతమందికి ఇప్పించినాం. కొంతమంది ఏమో లే మాకు ఉద్యోగం వద్దని చెప్పి వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నట్టుంది. అట్లే మీకు అందరికీ ఉపాధి వచ్చే విధంగా ప్రభుత్వ పథకాలని కూడా ఏమేమి ఉన్నాయో తెలుసుకొని వాటికి అప్లై చేసుకొని శాంక్షన్ చేసే విధంగా మీరంతా ప్రయత్నం చేసి అందరూ అందరికీ అన్ని ఫలాలు అందే విధంగా చూడాలని కోరుకుంటూ మీరు అందరూ మంచి స్థాయిలో, కొంతమంది ఇంకా మంచి స్థాయికి ఎదిగిపోయారు, కష్టపడ్డారు వాళ్ళు, ఏమి అవి చేయలేదు. మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం లేని వాళ్ళకు సాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినా మన యత్తం కృష్ణయ్యకు అందరికీ మన వాళ్ళందరికీ మరి ఒక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంత దూరం వచ్చేసి మా అందరికీ ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు. సార్ చెప్పినట్టుగా ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని ప్రవేశపెడుతుంది, ఇండస్ట్రీ పరంగా కావచ్చు, అగ్రికల్చర్గా కావచ్చు. ఇంకా ఇవన్నిటిని మనము ఏ విధంగా మనం వీటిని ఉపయోగించుకొని మన స్థాయిని పెంచుకోవాలనేది మనం ఆలోచన చేయాలి. ఆ ఆలోచన కోసమే ఇక్కడ ఒక సదస్సును మనం ఏర్పాటు చేశాము. ఇటువంటి ఆఫీసర్లు మనకు ఉండడం వల్ల మనము మన లక్ష్యాన్ని మనం నెరవేర్చగలుగుతాం. ఏ ఆశయం కోసం అయితే వెళ్ళామో ఆ ఆశయం నెరవేరకపోగా ఇక్కడ వచ్చినటువంటి మన సమస్యల్ని మనం పరిష్కరించుకోవడం కోసం ఇటువంటి ఆఫీసర్లు అంతా మనకు అవసరం ఉంది. సార్ ఇంత దూరం వచ్చి మనకి సపోర్ట్ ఇచ్చినందుకు సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎట్లా వస్తాడో ఏదనుకుని ఫోన్ చేసావు ఒక మాట అయితే జనార్దన్ నీకు వచ్చే ముందే చెప్తుంది ఇట్లా హైదరాబాద్ ఇట్లా ఇంటర్వ్యూ ఉంది అవి ఉన్నాయి అంటే కూడా చూడండి సార్ అన్న అవన్నీ వదిలిపెట్టుకొని ఈరోజు మనకి ఇంత మార్పుల గ్రామానికి రావడం అంటే చాలా గొప్ప. ఎందుకంటే నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు సార్ ఇంటర్వ్యూ చేస్తున్నట్టు నాకు ఏమనుకోవాలి, నాకు ఇంతవరకు 2 గంటలు చేసింది కానీ నేను
ఆయన ఇద్దరి పడితే నాకు అర్థం కాలే. నేను మాట్లాడుకుంటా పోతుంటా, లాస్ట్ చూస్తే 2 గంటలు అయింది. నాకు అదే రోజు మీటింగ్ ఉంది, అది మీటింగ్ మీద ఆలోచన ఉంది. సార్ ఇంటర్వ్యూ చేస్తే ఎప్పుడు అయిపోతుంది తెలియదు నాకు. ఇంత దూరం రావడం మనకు నాకు సంతోషంగా ఉంది. అందుకొరకే పొద్దునే రావాలి సార్, కొత్తలో సోగిలు చూసుకోండి సార్ అంటే రావడం ఎంత దూరం చూడడం దాదాపు 2 కిలోమీటర్లు తిరిగి రావడం అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మా ఎందుకు మనల్ని ఎక్కడైనా ఇంటర్వ్యూ చేస్తున్నాడు, మీటింగ్ తీసుకొచ్చి తెలుగు చూస్తున్నాడు కాబట్టి దానికి ధన్యవాదాలు తెలిపి ముగించుకుంటున్నాను.